తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట హృదయపూర్వక వందనాలు. ఈ దినం కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యం నీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈ దినం మన ధ్యాన అంశం ప్రార్థన ఎవరి కొరకు చేయాలి. చాలా మంది జీవితంలో ప్రార్థన అనే అనుభవం ఉండదు. వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కనిపెట్టే ప్రార్థన, దేవుని సన్నిధానములో భవిష్యత్ కోసమైన ప్రార్థన, మన యొక్క ఆత్మీయ రంగంలో ఎదురవుతున్న వాటి కోసం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైంది. ఒక 5 ప్రార్థన విషయాలు నువ్వు నేర్చుకోవాలి. 1, ఉపవాస ప్రార్థన నీకు ప్రాముఖ్యమైంది. 2, కన్నీటి ప్రార్థన ప్రాముఖ్యమైంది. 3, ఏకాంత ప్రార్థన ప్రాముఖ్యమైంది. 4, కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైంది. 5, సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. నీ ఆత్మీయ జీవితంలో సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ విధంగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఊహించని కార్యాలను చూడగలవు. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన శక్తి లేక ఎండిపోయిన వ్యక్తిగా, ప్రార్థన శక్తి లేక నువ్వు వాడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, ఈ రోజు నుండి అయినా నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనుభవాన్ని నేర్చుకో. ఏకాంతంగా ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని సన్నిధిలో ఆరోగ్యం సహకరిస్తూ ఉపవాస ప్రార్థన చేయడం నేర్చుకో. ఆరోగ్యం సహకరించకుంటే కనిపెట్టే ప్రార్థన చేయడం నేర్చుకో. రేయ్ మొదటి జామున లేచి నీ చేతులెత్తి నీ పసిపిల్లల ప్రాణం కోసము నీళ్లు కుమరించినట్టుగా నీ హృదయాన్ని కుమరించి ప్రార్థించినప్పుడు నీ కుటుంబం కాపాడబడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలకు కాపుదలనిచ్చేది నీ ప్రార్థన, నీ కుటుంబాన్ని నడిపించేది నీ ప్రార్థన. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎప్పుడు చూసినా కొందరు వారి కొరకు వారే చేసుకుంటారు. అది మంచిదే కానీ దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం, అదే విధముగా మన దేశంలో వ్యతిరేక పరిస్థితులను బట్టి మన దేశంలో సమాధానం కోసం నువ్వు ప్రార్థన చేయడానికి నడుము కట్టాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 7 ఆత్మీయ విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా రోమపత్రిక 10:13, రోమపత్రిక 10:13 ముందు నీ కొరకు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీవు దేవుని సన్నిధిలో ఎలాగున్నావు, ఎలా జీవిస్తున్నావు, దేవునికి ఎంత ఇష్టానుసారంగా ఉన్నావు, ఎంత కష్టానుసారంగా ఉన్నావు, నిన్ను నీవు సిద్ధపరుచుకునే విధంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ముందుగా నీవు చేయవలసిన మొదటి ఆత్మీయం ఏంటంటే నిన్ను నీవు ప్రార్థనతో సిద్ధపరచుకునే ప్రార్థన చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నీకు మధ్యలో ఉన్న ఆ వ్యతిరేకతను లేదా దేవునికి నీకు మధ్యలో ఉన్న అగాధాన్ని తొలగించున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో ముందు నీ కోసం ప్రార్థన చేయి. ప్రభా, నేను నీ చిత్తానుసారంగా జీవిస్తున్నానా, నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానా, నాలో నీకు ఇష్టం లేమి ఏమైనా ఉన్నాయా అని నిన్ను నీవు విమర్శించుకొని, నిన్ను నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకొని ముందు నీ కోసం నువ్వు చేయడం నేర్చుకోవాలి. నా కోసం సంఘం చేస్తారయ్యా, నా కోసం ప్రేయర్ వారియర్స్ చేస్తారయ్యా, నా కోసము మా యొక్క మరి ఆత్మీయులు చేస్తారని చాలామంది అంటారు. వారందరికంటే ప్రాముఖ్యంగా నిన్ను నీవు ప్రార్థన జీవితానికి సమర్పించుకోవాలి. ముందు నీకుందా ప్రార్థన జీవితం? వ్యక్తిగతంగా నీకు నీవు మొక్కలు అనుభవం కలిగి ప్రార్థన జీవితం కలిగి నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు దినమునకు 3 ఏకాంతంగా ప్రార్థన చేసిన యేసు ప్రభు తన కోసము, తన యొక్క పరిచర్య కోసము, సకల ప్రజల కోసం ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఈ ప్రార్థన గంటల తరబడి కూర్చొని వ్యక్తిగతంగా ప్రభుపై ఆధారపడుతూ ప్రార్థన చేయి. అప్పుడు నీ కుటుంబం మీదకి కానీ నీ మీదకి కానీ వచ్చే తెగులు కీడు తొలగిపోతుంది. 2, రెండవ సమయ గ్రంథము 7:29
నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. దావీదు అంటాడు, నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండునట్లు అని ప్రార్థన చేస్తాడు. నీ కుటుంబం కోసం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయులారా, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎలాగుందో నీకు తెలుసు. నీ కుటుంబంలో ఉన్న వారు లోకం వైపు ఉన్నారా, స్నేహం వైపు ఉన్నారా, ఎలాగున్నారో ఆలోచించండి. నీ కుటుంబాన్ని నీవు రక్షించుకునేటట్టు ప్రార్థన చేయాలి. నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేయాలి. నీ కుటుంబ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ సహోదరి నీవు చూస్తుంటే నీ భర్త దేవునికి లోబడాలని ప్రార్థన చేయి. ఒకవేళ యజమానుడా నువ్వు చూస్తుంటే నీ భార్య దేవునికి లోబడాలని ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీ కుటుంబం నీ ప్రార్థన మీద ఆధారపడ్డది. నీ ప్రార్థన నీ కుటుంబానికి కంచె వేసేది, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడేదిగా ఉండాలి. ఆలోచించు ఆత్మీయులారా, ఫినెహాసు ధూపార్తి పట్టుకున్నప్పుడు తెగులు నిలిచిపోయిందని ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో నీ గుడారము కాపాడబడతారు, నీ పిల్లలు కాపాడబడతారు. ఈరోజున వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. రెండోది కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది కుటుంబాలలో ఆర్థిక సమస్య ఉంటుంది, తర్వాత అనారోగ్య సమస్య ఉంటుంది, తర్వాత ఆ కుటుంబంలో సమాధానం లేని స్థితి ఉంటుంది, ఐక్యత లేని స్థితి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆ కుటుంబాలలో గొడవ, అసమాధానం, అల్లరి అలాంటివి ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నీకు కావాల్సింది ప్రార్థన. నీ జీవితానికి, నీ కుటుంబానికి కావాల్సింది ప్రార్థన. అయితే కుటుంబ ప్రార్థన నీకు చాలా ప్రాముఖ్యమైనది. నీ పిల్లలతో, నీ ఫ్యామిలీతో నువ్వు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మూయబడిన ద్వారాలను తెరుస్తుంది. రెండవది కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మూడవది ఆత్మీయులారా, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఒకటి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, రెండవది కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, మూడవది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మన స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. నీ స్నేహితులు ఎవరో వారికి రక్షణ ఉందా? నీ స్నేహితులు రక్షణ పొందినారా? నీ స్నేహితులు యేసు ప్రభు కోసము విన్నారా? ఆలోచించండి. నువ్వు స్నేహం చేస్తున్నావు కానీ నీ స్నేహితులకు యేసు ప్రభు కోసం చెప్పలేకపోతున్నావు. నీ స్నేహితుల రక్షణ కోసం ప్రార్థన, నీ స్నేహితుల మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. నీ స్నేహితులు ఎలాగున్నారు ఆలోచించండి. లోకానుసారంగా స్నేహితులు ఉన్నారా? వాని యేసు వైపు తిప్పడమే నీ యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగున్నారు నీ యొక్క స్నేహితులు? యోబుకు స్నేహితులు ఉన్నారు, యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినాడు. దానియేలుకు స్నేహితులు ఉన్నారు, దానియేలు తన స్నేహితుల కోసం ప్రార్థించినాడు. అయితే ఆత్మీయులారా, నీకున్న స్నేహితులకు రక్షణ ఉందా? నీవెవరితో స్నేహం చేస్తున్నావో వారు యేసు ప్రభుని తెలుసుకున్నారా? ఆలోచించండి. ఈరోజు సూటిగా ఓ పరిశుద్ధ ఆత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్నేహితులు చీకటిలో, పాపంలో, ఊబిలో, మరి హేయ క్రియలో బానిసత్వమై, త్రాగుడుకు బానిసై, అడెక్ట్ అయి, లోకానుసారంగా, ఇష్టానుసారంగా, డ్రగ్స్కు బానిసలే బ్రతుకుతున్న నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయవా? ఆలోచించు. నీ స్నేహితులు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. ఇది మూడవ ఆత్మీయత. ఒకటి వ్యక్తిగతంగా ప్రార్థన, రెండోది కుటుంబం కోసం ప్రార్థన, మూడోది నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ ఆత్ముడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. సాధు సుందర్ సింగ్ అయ్యగారు యొక్క స్నేహితుని కోసం ప్రార్థించినప్పుడు, సాధు సుందర్ సింగ్ అయ్యగారు ప్రభునందు నిద్రించినప్పుడు ఆయన సమాధికి వచ్చిన తన స్నేహితుడు రక్షణ పొందినాడంట. ఇంత గొప్ప సాక్ష్యమా అని ఆ స్నేహితుని కోసం దాదాపు 30 సంవత్సరాలు దైవజనులు ప్రార్థన చేసినారు. నువ్వు విసుకకుండా ప్రార్థన చేయాలి. నీవు విసుగు చెందకుండా దేవునిపై ఆధారపడుతూ ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నాలుగో విషయము 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, పరిచారకుల కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? దేవునికి స్తోత్రం.
పరివారాలు లేదా పరిచారకుల కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిచారకులు ఎవరై అంటే దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీ సేవకుని కోసం ప్రార్థన చేయాలి, వాడబడుతున్న సేవకుల కోసం ప్రార్థన చేయాలి. సేవకుని నీ ప్రార్థన ద్వారా ఎత్తి పట్టడం నేర్చుకోవాలి. సేవకులు మీకోసం చేస్తారు, అదే సేమ్ టైం విశ్వాసి సేవకుని ఎత్తి పట్టాలి. అవును సహోదరుడా సహోదరి. నాలుగోది, సేవకులను ఎత్తిపడుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సేవకునికి ఆరోగ్యం కలగాలని, సేవకుడు బహుబలంగా అభిషేకం పొందాలని, సేవకుడు అనేక ప్రాంతాలకు దీవెనకరంగా ఉండాలని, సేవకుడు మాట్లాడినప్పుడు ప్రజలు విడుదల పొందాలని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సేవకుల కోసం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరుడా, నీవు నీ సేవకుని కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ సేవకుని యొక్క క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సేవకుని యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ సేవకుని యొక్క సేవ పరిచర్య విధానం కోసం ప్రార్థించే బిడ్డగా నీ ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఒక గొప్ప ప్రార్థన యోధురాలు వలె, ఒక గొప్ప ప్రార్థన వీరుడు వలె నువ్వు దేవుని కోసం నిలబడాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, ఈ రోజున నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. రెండోది కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. మూడోది స్నేహితుల కోసం ప్రార్థన చేయాలి. నాలుగోది సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ఒక సేవకుడు బలంగా ఉంటే ఆ యొక్క సేవ బలంగా ఉంటుంది. సేవకుడు బలంగా ఉంటే తన సంఘం బలంగా ఉంటుంది. సేవకుడు వాడబడితే సంఘం దీవించబడుతుంది. అయితే నీ ఆత్మ జీవితంలో ఈ రోజు నుండైనా సేవకుల కోసం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభా, నా సేవకుడు వెళ్ళే మార్గంలో నీ సన్ని తోడుగుంచు ప్రభా అని ప్రార్థన చేయి. ప్రభా, నా సేవకుని ఒక బలమైన సాధనంగా వాడుకో. తన కుటుంబాన్ని బలపరచు, తన పిల్లలను బలపరచు ప్రభా, తన దర్శనాన్ని బలపరచు అని సేవకుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డ, సేవకుని దూషిస్తున్నావా? సేవకుని కోసం ప్రార్థిస్తున్నావా? సేవకుని మీద నువ్వు జోకేస్తున్నావా? సేవకుని ప్రార్థనలు ఎత్తిపడుతున్నావా? సేవకు ఒకసారి గద్దించి చెప్పినా, బుద్ధి చెప్తే సేవకుని నువ్వు బైకాట్ చేస్తున్నావేమో. సేవకుని ఎప్పుడు నువ్వు చిన్నగా మాట్లాడకు, అది నీకు మంచిది కాదు. నీ పిల్లలకు నీకు అది కీడు. ఈరోజు చెప్తున్నాను, సేవకులను ప్రార్థన ద్వారా ఎత్తి పట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆత్మీయులారా నాలుగో విషయం. ఐదో విషయము ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసి పత్రిక 6:18 సంఘం కోసం ప్రార్థన చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో, హల్లెలూయా, ఏ సంఘంలోనైతే ప్రస్తుతం నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో, హల్లెలూయా, ఏ సంఘం అయితే నిన్ను బలపరిచిందో, హల్లెలూయా, ఆ సంఘం కోసం భారంగా ప్రార్థన చేయాలి. ఆ సంఘం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంఘ క్షేమం నీ ప్రార్థన మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా, సంఘం కోసం ప్రార్థించే వారై ఉండాలి. అయితే ఆదిమ సంఘం వారు అత్యాశక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించే సంఘముగా ఉన్నది. అయ్యా, నాకు ప్రార్థన ఆత్మ దయచే అని అడగాలి నువ్వు. ఐదోది సంఘం కోసం ప్రార్థన. సంఘంలో ఒక మూల స్తంభం వలె నిలబడు. సంఘంలో ఒక బలమైన ప్రార్థన యోధురాలు వలె నిలబడు. సంఘంలో నువ్వు ఒక బలమైన విజ్ఞాపన కర్తగా నిలబడాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు ఆత్మీయంగా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంఘం కోసం ప్రార్థించు. నీ సంఘము నీ ప్రార్థన ద్వారా ఎత్తిపడుతూ చేసినప్పుడు నీ సంఘాన్ని దేవుడు భూదిగంతముల వరకు విస్తరింపజేస్తాడు. సంఘంలో ప్రార్థన యోధులు కనబడాలి, ప్రార్థన యోధులు ఉండాలి. ఈ రోజున నీ సంఘం కోసము విజ్ఞాపనకర్తగా నీవు నిలబడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే సంఘానికి వెళ్ళి అక్కడ పొలిటికల్గా మాట్లాడుతూ, సంఘం
సంఘం వెళ్ళి సంఘంలో రాజకీయం చేస్తూ బ్రతక కానీ సంఘానికి ఏది అవసరమైనది, సంఘంలో ఏది కొరత ఉన్నది, మా సంఘం ఎలా సేవ చేయాలి, మా సంఘం ఎలా అభివృద్ధి చెందాలి, నా సంఘం కోసం నేను ఏం పెట్టుబడి పెట్టాలి, నా సంఘం కోసం నేను ఎలా ప్రార్థన చేయాలి, నా సంఘానికి నేను ఎంత ధనం ఖర్చు పెట్టాలి, నా సంఘానికి నేను ఎంత టైం ఖర్చు పెట్టాలని నువ్వు సంఘ క్షేమం కోసం ఆలోచిస్తూ ప్రార్థించే బిడ్డగా నువ్వు బ్రతుకుదువు గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆరో విషయము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 6:28 6:28 శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? నిన్ను దూషించే వారి కోసం, నిన్ను ద్వేషించే వారి కోసం, నీ మీద అపహాసముగా చెడ్డ మాటలు పలికే వారి కోసం, నీకు హాని చేసే వారి కోసం నీ శత్రువును దీవించు అని ప్రార్థన చేయి. నీ శత్రువును కాపాడు అని ప్రార్థన చేయి. నీ శత్రువు యొక్క క్షేమం కోరుతూ ప్రార్థన చేయి. అది క్రీస్తు మనసు. శత్రువును దూషించకు, శత్రువును ద్వేషించకు, శత్రువును నువ్వు కించపరచకు, శత్రువును నీవు శపించకు. ఒకవేళ నిన్ను ఎవరైనా శపిస్తున్నారా ప్రార్థించు, ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా ప్రార్థించు, ఎవరైనా నిన్ను కించపరుస్తున్నారా ప్రార్థించు, ఎవరైనా నిన్ను రిజెక్ట్ చేస్తున్నారా ప్రార్థించు. నీవు మోకాల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ శత్రువు కోసం ప్రార్థన చేయడం నేర్చుకో. అవును సహోదరుడా, యేసు ప్రభు దూషించిన వారి ప్రార్థన చేస్తున్నాడు, ద్వేషించిన వారి కోసం ప్రార్థించినాడు, కొరడాలతో కొట్టిన వారి కోసం ప్రార్థించినాడు. అవును, ఈ రోజున నీకోసం నువ్వు చేసుకుంటున్నావు మంచిదే. సంఘం కోసం చేస్తున్నావు, కుటుంబం కోసం చేస్తున్నావు, స్నేహితుల కోసం చేస్తున్నావు. అయితే ఇదే సమయంలో నీ శత్రువుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అవును, స్టెఫెను రాళ్లతో కొట్టుతున్న వాళ్ళ కోసం ప్రార్థించినాడు, యేసు ప్రభు దూషించిన వారి కోసం ప్రార్థించినాడు. అయితే ఈ రోజున నేను సూటిపోటి మాటల చేత ఎవరైనా ద్వేషిస్తున్నారా, నిన్ను గాయపరుస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, నిన్ను తృణీకరిస్తున్నారా, వారి కోసం ప్రార్థన చేయడం నేర్చుకో. అప్పుడు దేవుడు వారి ఎదుట నీ తలను పైకెత్తి ఘనపరిచి నిన్ను ఉన్నతంగా ప్రభువు ఆశీర్వదిస్తాడు. ఇవి ఎవరి కోసం చేయాలో ఈరోజు పరిశుద్ధాత్ముడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రాసెస్లో నువ్వు ప్రార్థించడం నేర్చుకో. వ్యక్తిగతంగా నీకు నీవు ప్రార్థన చేసుకో. రెండోది నీ యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయి. మూడోది నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయి. నాలుగోది సేవకుల కోసం ప్రార్థన చేయి. ఐదోది సంఘం కోసం ప్రార్థన చేయి. ఆరోది శత్రువుల కోసం ప్రార్థన చేయి. ఏడోది మొదటి తిమోతి పత్రిక 2:1 అందరి కోసం, రాజుల కోసము, అధికారుల కోసం, ప్రభుత్వాల కోసం, అందరి కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది అయ్యా అని మనం చాలామంది అంటారు. అయితే నీ ప్రార్థన నీ దేశానికి దీవెన, నీ ప్రార్థన నీ రాష్ట్రానికి దీవెన, నీ ప్రార్థన నీ ప్రాంతానికి దీవెన, నీ ప్రార్థన నీ పరిసరాలలో ఉన్న చీకటి క్రియలను లయపరచది. అందరి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలం లేచినప్పుడు అందరి కోసం ప్రార్థన చేయాలి. 230 కోసం ప్రార్థన చేయాలి. భారతదేశం కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భారతదేశ ప్రజల రక్షణ, విమోచన, పాప క్షమాపణ కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఆ ప్రాంత గ్రామంలో ఏ దురాత్మ కార్యాలు అయితే పనిచేస్తున్నాయో వాటిని బంధిస్తూ ఆ ప్రజలకు విడుదల కలగాలని, ఆ ప్రజలకు రక్షణ కలగాలని అందరి కోసం నువ్వు ప్రార్థించే ఒక బిడ్డగా నిలబడాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు బబులోనులో ఉండి బబులోను సామ్రాజ్యం కోసం ప్రార్థించినప్పుడు ఆ బబులోను సామ్రాజ్యం రక్షించబడ్డది. ఆత్మీయులారా, నీవు అందరి కోసం ప్రార్థించే ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబాలు విడిపోతున్నాయి, వారి కోసం ప్రార్థన చేయాలి. కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ప్రార్థన చేయాలి. కొందరు చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు, వారి కోసం ప్రార్థన చేయాలి. చెల్లంగపు క్రియలు చేస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి. అంతేకాదు మన దేశ రాజకీయ నాయకుల కోసం, రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలి. ద్వేషిస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలి. మన దేశాన్ని ప్రభు రక్షించాలని దేశంలో ఒక నెహెమ్యా వలె, ఒక ఎస్తేరు వలె, ఒక ఏలియా వలె, ఒక ఎలీషా వలె, ఒక యెహోషువ వలె, ఒక దానియేలు వలె, ఒక యిర్మీయా వలె నువ్వు పోరాడుతూ ప్రార్థించే ఒక బలమైన ఆత్మతో నింపబడాలని కోరుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు నీ ప్రార్థన ఆ అభిషేకం తక్కువైపోయింది?
ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎందుకు సమయాన్ని సెల్ ఫోన్ తో గడుపుతున్నావు, ఎందుకు నీ సమయాన్ని ఫేస్బుక్ తో గడుపుతున్నావు, ఎందుకు నీ సమయాన్ని ఇష్టానుసారంగా గడుపుతున్నావు, ఈరోజు దేవునికి లోబడి ప్రభా నాకు ప్రార్థన అభిషేకం కావాలయ్యా, ప్రభా ప్రార్థన ఆత్మ నాకు దయచే ప్రభా, ప్రభా ఈ రోజు నుండి ప్రభువా నేను మోకాలు అనుభవం కలిగిన బిడ్డగా అయ్యా, కన్నీటి ప్రార్థన చేసే బిడ్డగా అయ్యా, రోధిస్తూ ప్రార్థించే బిడ్డగా నన్ను బలపరచు ప్రభా, నన్ను అభిషేకించు అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నిన్ను ప్రార్థన శక్తితో నింపుతాడు, ప్రార్థన బలముతో నింపుతాడు. నీవు ప్రార్థించినప్పుడు శూర కార్యాలు జరుగుతాయి, బలమైన కార్యాలు జరుగుతాయి. అలాంటి ప్రార్థన అభిషేకం దేవుడు నీకు ఇచ్చునుగాక, దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీ ఆత్మ అభిషేకం మాకు దయచేయండి. మూలుగుతూ ప్రార్థన, ఆత్మలో ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కనిపెట్టే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, మోకరించి ప్రార్థన, సమర్పణ కలిగి ప్రార్థన చేయటకు కృప చూపమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములు ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేకదేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ రోజు నుండి అయినా ఒక గొప్ప ప్రార్థన యోధురాలు వలె, గొప్ప ప్రార్థన యోధుని వలె నీ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, నీ ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రార్థనా శక్తి కలిగి నువ్వు నిలబడి సాతాను దుర్గాలను కూలగొట్టి అగ్నిలో నుండి ప్రజలను లాగి వారిని రక్షణ మార్గంలో నడిపించుదువుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.